డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్ అన్న ప్రవక్తి మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అతి తక్కువ మహిళ ప్రవక్తలలో ఈమె ఒకరు. మిర్యాము, దెబోరా, హుల్దా, యెషయా భార్య, పిలుప్పు నలుగురు కుమార్తెలు మొదలగు అతి తక్కువ మహిళ ప్రవక్తలలో ఈమె ఒకరు. బైబిల్ అంతటిలో లూకా గారు రాసిన కేవలం 3 వచనాలు మాత్రమే ఈమె గురించి వ్రాయబడ్డాయి. లూకా సువార్త 2:36-38 వచనములు. ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 పెనుమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అన్నా ప్రవక్తి ఇజ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రమైన ఆషేరు గోత్రానికి సంబంధించిన స్త్రీ. ఈమె తండ్రి పేరు పనుయేలు. అన్న అను పదమునకు దయ లేదా అభిమానం అనే అర్థాలు వస్తాయి. ఈమె యేసుక్రీస్తు శిశువుగా ఉండిన కాలంలో జీవించింది. అనగా క్రీస్తు పుట్టకపూర్వం జన్మించి క్రీస్తు పుట్టిన 1వ శతాబ్దంలో మరణించింది. అన్న వివాహము చేసుకున్నంత వరకు కూడా ఎటువంటి పురుషుని ఎరగకుండా పవిత్రంగా జీవించింది. వివాహం జరిగిన 7 ఈమె భర్త చనిపోయాడు. ఆ తరువాత 84 విధవరాలుగా ఎంతో పరిశుద్ధంగా జీవించింది. ఈ విధంగా భూమి మీద ఇంచుమించు 100 బ్రతికింది. ఈమె భర్త చనిపోయిన తరువాత ఈమె దేవాలయమును విడువక అని లేఖనం సెలవిచ్చింది. అంటే ఈమె ప్రవక్తి హోదాలో ఉంది కాబట్టి దేవాలయంలో నివసించడానికి అవకాశం ఉంది, లేదా దేవాలయానికి సమీపంలో ఈమెకు ఇల్లు ఉండవచ్చు. కానీ అన్న జీవించినంతకాలం దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనతో రాత్రి పగలు సేవ చేసింది. యెరూషలేము దేవాలయంలో అన్న ప్రవక్తి చేసిన సేవ ఏమిటంటే యూదా సంతతికి అలాగే లోక ప్రజలకు శాంతిని, రక్షణను అనుగ్రహించడానికి మెస్సయ్య పుడతాడు అని మందిరానికి వచ్చిన జనులకు సువార్త చేసేది. ఈ విధంగా విధవరాలిగా ఒంటరిగా 84 దేవాలయంలో సువార్త పరిచర్య చేసింది. అదే సమయంలో యేసేపు, మరియా, శిశువైన యేసుక్రీస్తు యూదుల శుద్ధీకరణ ఆచరణ నిమిత్తం దేవాలయమునకు వచ్చారు. అదే సమయంలో అన్న ప్రవక్తి కూడా అదే దేవాలయంలో ఉన్నది. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం మొట్టమొదటిగా కుమారుడు పుడితే శుద్ధీకరణ అర్పణ దేవాలయంలో అర్పించాలి. నిర్గమకాండము 13:2, అలాగే అదే అధ్యాయం 12-15 వచనాలు, మరియు లేవ్యకాండం 12:6-8 వచనాల ప్రకారం శుద్ధీకరణ అర్పణలో భాగంగా ప్రథమ కుమారుడు పుడితే ఒక గొర్రెను లేదా 2 అర్పించాలి. ఈ కార్యము జరిగించడానికే యేసేపు, మరియా శిశువును తీసుకుని మందిరానికి వచ్చారు. అదే సమయంలో అన్న ప్రవక్తి యేసేపు మరియు చేతుల్లో ఉన్న శిశువైన యేసుక్రీస్తుని తీసుకుని ఆయన ముఖము చూస్తూ ఎంతో ఆనందించి దేవుణ్ణి కొనియాడింది. ఇంతకీ అన్న ప్రవక్తి యొక్క తండ్రి అయిన పనుయేలు అంటే అర్థం ఏమిటంటే దేవుని ముఖము అని అర్థం. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఆ పనుయేలు కుమార్తె అయిన అన్న దేవుని ముఖాన్ని చూసింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. తరువాత దేవాలయంలో మెస్సయ్య వస్తాడని 1000 నుంచి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఈయనే మెస్సయ్య అని అందరికీ తెలియజేసింది. ఈ విధంగా 1000 నుంచి దేవుని మందిరంలో ఈమె చేసిన సేవ, త్యాగం, నిరీక్షణ ఫలించి చివరికి మెస్సయ్యను చూసే గొప్ప భాగ్యమును పొందుకుంది. కాబట్టి ఈమె ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే 1, పట్టుదల. ఈమెలాగా భర్త చనిపోయిన, ఒంటరిగా ఉన్న, అనారోగ్య సమస్యలున్న, ఆర్థిక ఇబ్బందులున్న దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవితాంత వరకు పట్టుదల కలిగి ఉండాలి. 2, కనిపెట్టుట. ఈమె యవన ప్రాయంలోనే మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఆఖరికి వృద్ధాప్య దశ వచ్చేంత వరకు కూడా మెస్సయ్య కోసం కనిపెట్టుకుంటూ జీవించింది. ఈ విధమైన నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి. 3, ఉపవాస ప్రార్థన. అన్న ప్రవక్తి జీవించినంత కాలం ఉపవాస ప్రార్థనలతోనే గడిపింది. దీని ఫలితం మెస్సయ్యను పొందుకుంది. అలాగే మనం కూడా ఈమెలాగా దేవునిలో సంపూర్ణమైన జీవితం గడుపుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.